బ్లెస్సింగ్ టుడే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అపోస్తల కార్యములు 12:4-6 వచనాలు చదువుకుందాం. అతనిని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట అతన్ని ప్రజల యొద్దకు తేవలను ఉద్దేశించి అతనికి కావలి ఇండుటకు 4 సైనికులకు అతనిని అప్పగించాను. 5 వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 6 వచనం, హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా రాత్రి పేతురు 2 బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చూడండి, చదవబడిన పాఠ్యభాగంలో ఒక మాట నన్ను బాగా ఆకర్షించిన మాట కనపడింది. అదేంటంటే, పేతురుని చంపడానికి ఆనాటి అధికారులు అతని చెరసాల్లో వేయించి ఎంత పగడ్బందీగా అతను బంధించారు. ఇక్కడ మనం చదివాం, 16 కాపలా పెట్టారు, చేతులకి కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి, మళ్ళా చెరసాల గదిలో ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పడుకున్నాడు. చూడండి ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు. నేను ఒక మాట అంటున్నాను, అసలు కాళ్ళు చేతులు బంధించేసిన తర్వాత ఆ వ్యక్తిని కాపలా గాయడానికి ఎంతమంది అవసరం? ఒకరు సరిపోరండి, ఒకరు సరిపోతారు, మరీ బలవంతులు అనుకుంటే కొన్ని ఇద్దరు. కానీ ఎంతమందిని కాపలా పెట్టారు పేతురికి? 16 కాపలా పెట్టారు. మళ్ళీ చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పడుకున్న సందర్భం, ఇక ఒక మాటలో చెప్పాలంటే పేతురుకు తప్పించుకునే అవకాశమే లేని పరిస్థితి. అంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఈ పాఠ్యభాగాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఒక వ్యక్తికి ఇంత పగడ్బందీగా, ఇంత సెక్యూరిటీ, ఇంతమంది మనుషుల సైన్యం ఎందుకు అవసరమైంది అని ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు నేర్పించిన ఒక సత్యం, అవును ప్రభు అన్నాడు, అయ్యా కొన్నిసార్లు క్రైస్తవుల యొక్క శక్తి క్రైస్తవులకు అర్థం కాదయ్యా, లోకానికి అర్థమవుతుంది. ఈ సంఘటన కూడా అలాంటిదే. వారు పేతురులో ఉన్న శక్తిని ఎంతగా అర్థం చేసుకున్నంత సైన్యాన్ని పెట్టుంటారో నువ్వు ఆలోచించు అన్నాడు. నిజమే, పేతురుని గురించి వారు ఆ కేసు తయారు చేస్తున్నప్పుడు ఎంక్వైరీలో అర్థమైన విషయాలు ఏంటంటే, ఈయన ఒక యేసుప్రభు శిష్యుడు. యేసుప్రభు ఎవరు? ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ప్రజలను తన వైపు త్రిప్పుకొని రక్షించుకొని వారందరినీ కూడా ఎంతో మంచి మార్గంలో నడిపించిన ఒక ప్రభు. ఆయన అనేక మంది శత్రువులు ఆయనను సిలువకు అప్పగిస్తే మరణమును జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తి. ఈ రిపోర్ట్ అంతా కూడా పేతురుని చెరసాల్లో వేసినప్పుడు ఎవరు తాలూకు అంటే ఆ యేసుప్రభు శిష్యుడిని. యేసుప్రభు సంగతి ఏంటంటే, ఆయన సమాధిలో పెడితే 3 తిరిగి లేచాడు. ఈ మాటలు విన్నప్పుడు నిజంగా వాడు భయపడి ఉంటారు. వీరు గురువు గారికి ఇంత శక్తి ఉందంటే ఖచ్చితంగా ఇతను కూడా మనం జాగ్రత్తగా చూడాలి. అందుకే ఇతను 16 కాపలా పెట్టి అంత పగడ్బందీ ఏర్పాట్లు చేశారని పరిశుద్ధాత్మదేవుడు నాకు చెప్పినప్పుడు నిజంగా నాకు సంతోషం కలిగింది. నిజమే, కొన్నిసార్లు మనకున్న బలం మనకు అర్థం కాదు, లోకానికి అర్థమవుతుంది. అమ్మో క్రైస్తవుడు అంటే చాలా శక్తి కలిగిన వాడనే సంగతి లోకం తెలుసుకుందండి, మనకు అర్థం కావట్లేదు కొన్నిసార్లు. మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారట, ఎవరితోనైనా పెట్టుకోండి కానీ క్రైస్తవులతో మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే వారు నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళు అని. నిజమే, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళు కదపకూడదు. ఎందుకని, క్రైస్తవుడు జోలికి వెళ్తే ఏం జరుగుతుంది? నిరాహార దీక్షలు చేస్తారా, రాస్తారోకలు చేస్తారా, రైళ్లు తగల పెడతారా, బస్సులు తగల పెడతారా, ఏమంటే ఇలాంటివి ఏమి చేయరండి. క్రైస్తవుడికి ఒకవేళ బాధ కలిగితే, క్రైస్తవుడికి కష్టం వస్తే చేసే ఒకే ఒక పని, గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాడు. నిజమే, గదిలోకి వెళ్ళి తలుపులు మూసాడా? సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మోకరించాడా? ఖచ్చితంగా పునాదులు కదిలిపోతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, రాజరికాలు ఊడిపోతాయి, అధికారాలు ఊడిపోతాయి, అన్నీ తారుమారు అయిపోతాయి. అలాంటి పరిస్థితి తప్పకుండా క్రైస్తవుని ప్రార్థనలో ఉంది, క్రైస్తవుని శక్తి అలాంటిది అని దేవుని సేవకునికి ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ శక్తిని మనం కొనసాగించాలి. ఖచ్చితంగా క్రైస్తవుడు అంటే అంత బలవంతుడు అనేది మన ప్రార్థన ద్వారా నిరూపించబడాలి. మన ఆధ్యాత్మిక జీవితం ద్వారా మనం ఎప్పటికప్పుడు లోకానికి కనపరిచే వారమే ఉండాలి. క్రైస్తవుని మీద అలాంటి అభిప్రాయమే లోకానికి ఉంది. నిజంగా మనం కూడా అలాంటి శక్తివంతులుగానే ఉండాలి అని దేవుని సేవకునికి ఈ మాటలను బట్టి తెలియజేస్తున్నాను. చూడండి, ఇలాంటి పరిస్థితిలో ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఆ పరిస్థితిలో పేతురు ఏం చేస్తున్నాడంటే హాయిగా నిద్రపోతున్నాడంట. ఇంత ఒత్తిడి మధ్య, ఇంత టెన్షన్ మధ్య నిద్ర ఎలా పట్టిందండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళొచ్చి ఒక అరగంట తర్వాత మళ్ళీ లోపలికి రాగానే మీ ప్రక్కింటి వాడు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా ఎవరిద్దరు పోలీసు వారు వచ్చి మీ పేర్లు రాసుకుని వెళ్ళారండి అని అంటే ఎంత టెన్షన్ వస్తుంది మనకి? నా కోసమా?
పోలీసు వాళ్ళు రావటం ఎందుకు ఎందుకు రాసుకెళ్లారు అని రకరకాల ప్రశ్నలు అడుగుతాం. అలాంటిది 16 మంది కాపలా ఉండి చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పడుకుంటే అతని జీవితంలో అసలు టెన్షన్ లేదండి, హాయిగా నిద్రపోతున్నాడట. నేను చెప్తున్నాను, నిజంగా దేవుని కలిగిన వారు, గుండెల నిండా దేవుని నింపుకున్నవారు, ప్రభు కొరకు జీవించేవారు, ప్రభు కొరకు ప్రయాసపడేవారు, ప్రభుతో మంచి సంబంధం కలిగిన వారు, ఎంత టెన్షన్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వారు ఇబ్బంది పడరు, వారు టెన్షన్ పడరు, వారు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురవరు. ఎంత ఒత్తిడి కలిగించే పరిస్థితి వచ్చినా సంతోషంగా నిద్రపోయేవారుగా ఉంటారు. ప్రభు సెలవిస్తున్న ఒక మాట, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కనుక ఏ భారంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ప్రభుతో ఒక మంచి సంబంధాన్ని పెట్టుకో. ఈ రోజున నీ కష్టాలు నిన్నేమి చేయలేవు, నీ శ్రమలు నిన్నేమి చేయలేవు, చుట్టూ ఉన్న శత్రు సైన్యం నిన్నేమి చేయలేదు. ఆ పరిస్థితుల్లో కూడా సుఖ విశ్రాంతిని కలిగించే గొప్ప దేవుడు మనకున్నాడు అనే ధైర్యాన్ని ఈ ప్రత్యేక సమయంలో దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే టెన్షన్తో నలిగిపోతున్నారా, ఏమంటే ఆవేదనతో నలిగిపోతున్నారా, కృంగిపోతున్నారా, నిద్ర పట్టడం లేదా, నిద్రలేమితో అయ్యా నేను పడుకుని 2 సంవత్సరాలు అయింది, పడుకుని 1 సంవత్సరం అయింది, నిద్రపోయి 1 నెల అయింది అనేటువంటి పరిస్థితుల్లో మీరున్నారా, ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఆ టెన్షన్స్ అన్ని తీసివేసి సుఖ విశ్రాంతిని కలిగించే దేవుడు. ఇదిగో పేతురుకి అంత భయంకరమైన శత్రు సమూహం చుట్టూ మూగి అతను పట్టుకుని బంధించి అతను చంపడానికి ప్రయత్నం చేసినా అతను ఎంత చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడో ఈ మాట వింటున్నప్పుడు దేవుడు కూడా నీ బాధలలో, నీ కష్టాలలో, నీ శ్రమలో అలాంటి విశ్రాంతి నీకు ఇస్తాడు. ఆయన ఇవ్వగలిగిన దేవుడు అనే సంగతి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక టెన్షన్ పడద్దు, ఒత్తిడి పడకండి, దేనికి కూడా ఆవేదనకు గురవ్వకండి. ప్రభు మీ పక్షంగా ఉన్నాడు, ప్రభు మీతో ఉన్నాడు, మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఇంకా ఒకవేళ యేసు ప్రభుకి మీరు దీనిలో స్థానం అవ్వకపోతే, ప్రభువా ఇలాంటి విశ్రాంతినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు నా జీవితానికి కావాలయ్యా, నాలోనికి రండి అని ఆహ్వానించండి. తప్పక నీ జీవితంలో దేవుడు మేలు చేసి ఆశ్చర్యకార్యాలతో నింపి నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి మీకు వందనాలు, మమ్మల్ని ఎంత శక్తి కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో ఉంచారు తండ్రి, మీకు స్తోత్రాలు. మేము బలమైన సాక్షులుగా నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని నిలవబెట్టుకున్న రీతి కొరకై నీకు స్తోత్రాలు. మాలో అసాధారణమైన శక్తిని పెట్టావు తండ్రి, లోకము దాన్ని గుర్తించగలుగుతుంది. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బలమైన నీ కార్యాల చేత మమ్మల్ని బలపరచండి. ఒకళ్ళు ఎవరైనా శ్రమలో, ఒత్తిడిలో, బాధలో, కష్టాల్లో, టెన్షన్స్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉంటే ఈరోజు యేసు శక్తి కలిగిన నామమున ప్రతి సమస్య లయమైపోనుగాక. బిడ్డలు సంతోషకరమైన విశ్రాంతితో కూడినటువంటి సమాధానకరమైన జీవితాన్ని వారు అనుభవించుదురుగాక. నీ కార్యాలు జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు శ్రేష్టమైన నామమును వేడుకుని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఆయన బిడ్డలమైన మనందరకు ఆయన రాకడు పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.